Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గతానికి భిన్నంగా జగన్ నయా ట్రెండ్. ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం భారీ ఎత్తున చేపట్టిన సంక్షేమంతో పాటు ఏపీలో చోటు చేసుకున్న అనేక పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అదే సమయంలో సీఎం జగన్ సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న శైలిపైన ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కీలక సమస్యల పరిష్కారంలో జగన్ చూపుతున్న చొరవ, ఆయా వర్గాల్ని అక్కున చేర్చుకుంటున్న తీరు ఆయన్ను అనతి కాలంలోనే పరిణితి చెందిన రాజకీయ నేతగా నిలబెడుతున్నాయి. ఏపీలో రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన వైఎస్ జగన్కు సమస్యలు స్వాగతం పలికాయి. అప్పటికే అప్పుల పాలైన రాష్ట్రం, విభజన కారణంగా అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్యలు, రాజధాని అభివృద్ధి కాకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చుట్టూ సమస్యలే. వీటన్నింటినీ అధిగమించి ఐదేళ్లలో మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలనేది జగన్ తాపత్రయం. ఇందుకోసం భారీ ఎత్తున అమలు చేస్తున్న నవరత్నాల్ని మాత్రమే నమ్ముకునే పరిస్థితి లేదు. వీటికి ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఎలా పరిష్కరించారన్నది చాలా ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యంగా అప్పటికే రాష్ట్రంలో పాతుకుపోయిన ఓ వర్గం మీడియాను ఎదుర్కొంటూ ఈ సమస్యల్ని పరిష్కరించాలంటే రాజకీయాలలో తలపండిన ఉద్దండులకే సాధ్యం కాదు. అలాంటి పరిస్థితులలో జగన్ ఏం చేస్తున్నారనేది రాష్ట్రమే కాదు, దేశం కూడా గమనిస్తోంది. రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్లలో ఎదురైన సమస్యలైనా, తాజాగా ప్రభుత్వం ఎదుర్కొన్న టాలీవుడ్ సినిమా టికెట్ల ధరల వ్యవహారమైనా, ఉద్యోగుల పీఆర్సీ సమస్య అయినా, జగన్ మాత్రం వాటిని పరిష్కరించడంలో భిన్నమైన శైలిని ప్రదర్శిస్తున్నారు. కేవలం చర్చల కోసం చర్చలో ఆయా వర్గాలు అడుగుతున్న డిమాండ్లను ఊరికే అంగీకరించడమో కాకుండా వాటిని హేతుబద్ధతతో పరిష్కరిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వం అంటే అందరికీ తలొగ్గే పాత రకం కాదనే అంశాన్ని ఆయా వర్గాలకు చెప్పకనే చెప్పడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. ఉద్యోగులకు గతంలో ప్రభుత్వం మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అంత మెరుగ్గా పీఆర్సీ ఇచ్చేందుకు ఖజానా నిండుకుంది. అలాగని ఉద్యోగుల్ని నిరాశపరిచే పరిస్థితి లేదు. వారి సహకారంతోనే గతంలో ఎస్సీసీ నిమ్మగడ్డపై పోరు సలపడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో పీఆర్సీపై ఉద్యోగ నేతల్ని ఒప్పించడంలో ముందుగా జగన్ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ వాస్తవ పరిస్థితిని ఉద్యోగ నేతల ముందు పెట్టి ఏం చేద్దామంటూ వారినే అడిగారు. చివరికి వారిని కూడా మన ప్రభుత్వంలో మన నిర్ణయం ఎలా ఉండాలనే దానిపై డోలాయమానంలో పడేశారు. దీంతో ఉద్యోగ నేతలు దిగొచ్చారు. సగటు ఉద్యోగాల నుంచి కాస్త వ్యతిరేకత ఉన్నా అంతిమంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పీఆర్సీ తప్పదంటూ వారిని ఉద్యోగ నేతలు ఒప్పిస్తున్నారంటే అది జగన్ సక్సెస్గానే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు జగన్ అధికారంలోకి రాగానే అప్పటికే టీడీపీతో పాటు ఆ పార్టీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గంతోనూ బలమైన బంధం పెనవేసుకుపోయిన టాలీవుడ్ పెద్దలు వైసీపీ ప్రభుత్వం వైపు కన్నెత్తి చూడలేదు. మర్యాదపూర్వకంగా అయినా సీఎం జగన్ను కలిసి అభినందించలేదు. చివరికి సినిమా టికెట్ల అనుమతుల కోసం, కరోనాలో షూటింగ్ల అనుమతుల కోసం మాత్రం తాడేపల్లికి క్యూ కట్టారు. దీంతో పరిస్థితిని గ్రహించిన జగన్ అవే అంశాలలో వారిని కట్టడి చేయడం మొదలుపెట్టారు. చివరికి జగన్ టాలీవుడ్ను అణచివేస్తున్నారనే విమర్శలు వస్తున్న క్రమంలో మళ్లీ ఇండస్ట్రీ అనధికారిక పెద్దగా ఉన్న చిరంజీవిని పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించారు. చివరికి టాలీవుడ్ పెద్దలంతా వచ్చి తాజాగా జగన్ జోక్యంతోనే సమస్య పరిష్కారమైందంటూ అభినందించి వెళ్లారు. గతంలో పనిచేసిన ప్రభుత్వాల హయాంలో సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడంలో ఎవరికి వారు భిన్నమైన శైలి అనుసరించేవారు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా తనదైన శైలిలో సమస్యలను పరిష్కరిస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. సమస్య తలెత్తగానే బెంబేలెత్తకుండా దాని పరిష్కారంపై అందుబాటులో ఉన్న పరిష్కారాలని అన్వేషించడం, చర్చల ద్వారా పరిష్కరించేందుకు వీలుగా సంప్రదింపులు జరపడం, వాస్తవ పరిస్థితుల్ని అందరి ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం, అంతిమంగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపించడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. అన్నింటికీ మించి అప్పటి వరకు గొంతెత్తిన వారు కూడా తప్పుంటే మన్నించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకోవడం చూస్తూ ఉంటే రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది.